దిస్ ఈజ్ డాక్టర్ బాబురావు అండి, ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ నుంచి. సో కామన్గా మన దగ్గర ఫిజియోథెరపీ కోసం పేషెంట్స్ చాలామంది వస్తుంటారు. దీంట్లో ముఖ్యంగా సర్వైకల్ స్పాండిలైటిస్ అని, లంబార్ స్పాండిలైటిస్ అని, ఆస్టియో ఆర్థరైటిస్, రియాక్టివ్ ఆర్థరైటిస్ అని, రొమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంటాయి. అట్లే కాకుండా ఫ్రాక్చర్ కేసెస్ కూడా వస్తుంటాయి కామన్గా. దానికోసం మనం ఫిజియోథెరపీలో మెయిన్గా కామన్గా ఏముంటుందంటే పెయిన్ తగ్గడం కోసం, ప్లస్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తూ ఉంటాం. మళ్ళీ మళ్ళీ వచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చేస్తున్న వర్క్ బేస్ చేసుకొని వస్తుంటాయి కొన్ని పెయిన్స్, వాటిని ఎట్లా తగ్గించుకోవాలి, తగ్గిన తర్వాత మళ్ళీ అది రికరెంట్ అవ్వకుండా ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా అంటే ఒక 1 వీక్ టు 10 డేస్ మధ్యలో వచ్చిన నొప్పికి అయితే మనం కొన్ని మిషన్స్ పెడతాము, దాంతోపాటు కొన్ని జాగ్రత్తలు చెప్తాము. కొంతమందికి లాంగ్ క్రానిక్ పెయిన్స్ ఉంటాయి, అవి కామన్గా ఫిజియోథెరపీతో తగ్గుతాయి. తగ్గని ప్రక్షణలో ఏం చేస్తామంటే మనం కొన్ని అడ్వాన్స్డ్ డ్రైనింగ్ అని, తర్వాత డ్రైనింగ్ టెక్నిక్స్ అని అవి యూజ్ చేస్తూ పేషెంట్స్కి మంచి ఉపశమనం వచ్చేలాగా చేస్తూ ఉంటాం. అంతేకాకుండా మన దగ్గర సర్జరీ చేసుకున్న వాళ్ళు కూడా వస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియోఆర్థరైటిస్లో మొత్తం మోకాలు అరిగిపోయిన తర్వాత నీ రీప్లేస్మెంట్ చేసుకుంటారు. సర్జరీ అయిపోయిన తర్వాత ఫిజియోథెరపీ రోల్ ఎక్కువ ఉంటుంది. ఏంటంటే ఆ మజిల్ స్ట్రెంత్ చేయడం కానీ, మోకాల్లో వంచడము అంటే నీ బెండింగ్ చేయడం కానీ, తర్వాత వాళ్ళు నడవడము, గెయిట్ ట్రైనింగ్, ఇవన్నీ ఫిజియోథెరపీలో ఉంటాయి. చాలామందికి హిప్ రీప్లేస్మెంట్ కూడా అవుతూ ఉంటుంది, దాని ఏమి ఆర్థోప్లాస్టీ అంటాము, వాళ్ళకి కూడా అంతే. సర్జరీ అయిన తర్వాత ఫిజియోథెరపీలో మజిల్ స్ట్రెంతనింగ్స్ ఉంటాయన్నమాట, తర్వాత గెయిట్ ట్రైనింగ్స్ ఉంటాయి, తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఎలా ఉండాలి, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, అది అంతా మనము ఫిజియోథెరపీలో నేర్పిస్తూ ఉంటాం. ఫిజియోథెరపీలో కామన్గా మనము కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ నెక్ పెయిన్ కానీ, నీ పెయిన్ కానీ, షోల్డర్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. అట్లనే కాకుండా వాళ్ళు చేస్తున్న వర్క్ను బట్టి మెకానికల్ బ్యాక్ ఎక్స్ కానీ, మెకానికల్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ సిట్టింగ్, ఐటీ ఎంప్లాయీస్లో సర్వైకల్ పెయిన్స్, తర్వాత లాంగ్ డ్రైవ్స్లో, లాంగ్ స్టాండింగ్ వాళ్ళలో కూడా వస్తుంటాయి. దానికోసమని మనం పెయిన్ రిలీఫ్ కోసం IFT, అల్ట్రాసౌండ్ థెరపీ వాడుతూ ఉంటాము. అంతేకాకుండా వ్యాక్స్ థెరపీ కూడా వాడతాము. తర్వాత HWD ఉంటుంది మన దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి సర్జరీ అయిన తర్వాత వాళ్ళు ప్రాపర్గా ఫిజియోథెరపీ చేసుకోకపోవడం వల్ల స్టిఫ్నెస్ డెవలప్ అవుతుంది, అంటే మీన్స్ జాయింట్స్ అనేవి లాక్ అయిపోతాయి, దాన్ని పోస్ట్ ఆపరేటివ్ స్టిఫ్నెస్ అంటాం. దానికోసమని మనము కొన్ని CPM అని ఉంటుంది, కంటిన్యూస్ ప్యాసివ్ మోషన్, దాన్ని కూడా యూజ్ చేస్తాము. దాంతోపాటుగా పెయిన్ తగ్గడానికి అల్ట్రాసౌండ్ థెరపీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, స్పాజం ఉంటుంది, దానికోసం అల్ట్రాసౌండ్ థెరపీ ఉంటుంది. అల్ట్రాసౌండ్లో కూడా 1 MHz అని, 3 MHz అని రెండు రకాలు ఉంటాయన్నమాట. అంటే వాళ్ళకి వస్తున్న పెయిన్ బట్టి కానీ, ఆ రేడియేటింగ్ పెయిన్ బట్టి కానీ మనం ఇస్తూ ఉంటాము. మన దగ్గర కొంతమందికి, చాలామందికి ఇంకొకటి ఏంటంటే పెరాలసిస్ స్ట్రోక్ వస్తుంది, బెల్స్ ప్యాల్సీ అని, ఫేషియల్ ప్యాల్సీ అని సీజనల్లో వస్తూ ఉంటాయి, కామన్గా వింటర్ రైనింగ్ సీజన్లో. వాళ్ళ కోసం మన దగ్గర స్టిమ్యులేషన్స్ ఉంటాయి, దాంట్లో గ్యాల్వానిక్ స్టిమ్యులేషన్ అని, ఫారడిక్ స్టిమ్యులేషన్ అనేది ఫేషియల్ నర్వ్ ఇంజురీ. దాంట్లో ఏంటంటే మౌత్ డివియేట్ అవుతుంది, దానికోసము దాని రిలేటెడ్ మజిల్స్ అనేవి వీక్ అయిపోతాయి, వాటిని స్ట్రెంత్ చేయడం కోసం మనం స్టిమ్యులేషన్ వాడతామన్నమాట. పేషెంట్ పేరు వచ్చేసి అన్సూర్య. ఈమెకి 1 మంత్ బ్యాక్ సర్జరీ అయింది. అసలు యాక్చువల్గా ఏమైందంటే ఈమెకి ప్రాబ్లము బోత్ బోన్ ఫ్రాక్చర్ అయింది, టిబియా అండ్ ఫిబులా, డిస్టల్ ఫ్రాక్చర్ అనమాట. సో ఇదేంటంటే సర్జరీ అయిపోయింది, సర్జరీలో ప్లేటింగ్ చేశారు, ప్లేటింగ్ అండ్ రష్నేల్ వేశారు. ఇప్పుడు దీనికి ఫిజియోథెరపీ అనేది ఏంటంటే సర్జరీ తర్వాత కామన్గా ఫిజియోథెరపీ ఎందుకు చేస్తామంటే సర్జరీ తర్వాత ఈ మజిల్స్ అనేవి వేస్టింగ్ అవుతాయన్నమాట. ఈ లెగ్లో దీనికి టిబియాకి ఫిబులాకి రిలేటెడ్ మజిల్స్ అనేవి వేస్టింగ్ అవుతాయి. అట్లనే ఈ క్వాడ్రిసెప్స్ మజిల్స్ కానీ, తర్వాత యాంకిల్ రిలేటెడ్ మజిల్స్, యాంకిల్ జాయింట్ల మజిల్స్ వేస్టింగ్ అవుతాయి. అవి వేస్టింగ్ అవ్వకుండా ఫిజియోథెరపీ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ అయిపోయిన తర్వాత ఫిజియోథెరపీ చేయకుండా ఉండొచ్చు కదా అనుకోవచ్చు. ఎందుకంటే ఫిజియోథెరపీ చేయకపోతే ఈ మజిల్స్ వేస్టింగ్ అయ్యి కూడా బోన్ మంచిగా కట్టుకుంటే కూడా మజిల్స్ లేకపోతే దానికి స్ట్రెంత్ రాదు, నడక కుంటి నడక వస్తుంది, అంటే లింపింగ్ వస్తుంది అన్నమాట. ఆ లింపింగ్ రాకుండా ప్లస్ మజిల్ స్ట్రెంత్ అవ్వడం కోసం, లెగ్ మూమెంట్ రావడం కోసం, తర్వాత పోస్చర్ మెయింటైన్ చేయడం కోసం ఫిజియోథెరపీ చేస్తామన్నమాట కామన్గా. సో ఫిజియోథెరపీ అనేది ఫ్రాక్చర్ కేసెస్లో సర్జరీ తర్వాత వెరీ ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. ఫిజియోథెరపీ చేయకుండా చాలామంది పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే సర్జరీ చేసుకుని కూడా వేస్ట్, ఎందుకంటే మజిల్ మొత్తం వేస్టింగ్ అయిపోతుంది, మజిల్ డిజ్యూజ్ అట్రోపీ అవుతుంది, తర్వాత మజిల్ టోన్ పోతుంది. సో దానివల్ల బోన్ హీల్ అయిన తర్వాత కూడా వాళ్ళు నడవడానికి రాదు, ఎందుకయ్యా అంటే మజిల్ మొత్తం వేస్టింగ్ అయిపోతుంది కాబట్టి. సో దానికోసం మనం ఫిజియోథెరపీ చేస్తూ మజిల్ టోన్ మెయింటైన్ చేస్తాము, మజిల్ మాస్ని మెయింటైన్ చేస్తాము, మజిల్కి స్ట్రెంత్ వచ్చేలా చేస్తాము, జాయింట్ మోషన్ కూడా మెయింటైన్ చేస్తాం. సో దట్స్ వాట్ ఫిజియోథెరపీ అనేది ఫ్రాక్చర్ కేసెస్లో వెరీ ఇంపార్టెంట్.